ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? భరత్, రేపే చరణ్ పెళ్ళి. మీ తమ్ముడి వైఫ్ని చూసావు కదా, సెండ్ చేసావు కదా ఫోటో. చూశాను. ఏంటి ఫోటో చూశాను అంటూ చాలా క్యాజువల్గా చెప్పావు. తను నీకు కాబోయే మరదలు, మీ తమ్ముడిని కనుక్కోవడం, తన ఒపీనియన్ అడగడం ఏం లేదా? ప్రేమించిన అమ్మాయిని తెలిసాక ఇంకా ఏం ఒపీనియన్ అడుగుతాం? మోడల్స్ అందం అంటూ తిరిగేవాడు నేను ప్రేమించిన అమ్మాయని తనని చూపించాడంటే తను గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయని తెలుస్తుంది. మిడిల్ క్లాస్ అమ్మాయని తనని చిన్న చూపు చూడొద్దు. అదేం లేదు భరత్, తనకు నా గిఫ్ట్గా గోల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చి ఇప్పుడే వస్తున్నాను. నైస్. ఏదేమైనా ఇద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే లవ్ ఉండాలి కదా. అందరికంటే వాళ్ళ మధ్య లవ్ బాండింగే కదా ఇంపార్టెంట్. లేదన్నయ్య, ఆ పల్లవి నా ప్రేమకి అడ్డొస్తుంది. నేను లైఫ్ లాంగ్ నా వైఫ్తో కలిసి ఉండాలంటే నేను పెళ్లి చేసుకోవాల్సింది నేను లవ్ చేసిన అనుషాని. పల్లవి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు. అసలు అబ్బాయితో నీకెప్పుడు పరిచయం అయింది? ఆ పరిచయం ప్రేమగా ఎప్పుడు మారింది? ఈ ప్రేమ వ్యవహారాలన్నీ మాకు తెలియకుండా ఎలా నడిపావు? నాకేం తెలీదమ్మమ్మా, నన్ను వదిలే. ఇదేం చిత్రమే, తెలీదంటావేంటి? అమ్మా, నువ్వేదో తెలుసుకోవడానికి అడిగినట్టుగా లేదు, ఏదో తీవ్రవాదిని అడిగినట్టుగా అడుగుతున్నావు. వరుస పెట్టి అడిగితే ఏం చెప్తుంది? నువ్వు నీ చాదస్తాం. ఏం లేదురా, పెళ్ళి అనగాని ఏదో తెలియని భయం. ఒకప్పుడు మీ అక్కను ఒక్క మాట కూడా అడగకుండా, నా కూతురు మనసేంటో తెలుసుకోకుండానే సాగర్కిచ్చి పెళ్లి చేశాం. ఆ పెళ్లితో నా కూతురు ఎంత నరకం అనుభవించిందో నేనెప్పటికీ మర్చిపోలేను. మా మాట కాదనకుండా తల వంచి తాళి కట్టించుకుంది మీ అమ్మ. ఆ సాగరేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, డబ్బు సంపాదించాలని చెప్ప పెట్టకుండా విదేశాలకి పారిపోయాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త తాళి కట్టిన మరుక్షణమే పారిపోవడంతో అసలు తిరిగి వస్తాడో లేదో అన్న అయోమయంతో మీ అమ్మ నరక యాతన పడింది. పేరుకి మాత్రమే పెళ్ళైన నా కూతురు పల్లవిని నలుగురు నానా మాటలు అన్నారు. ధైర్యంతో నిలబడి సిటీకి వెళ్ళి తన బ్రతుకేదో తను బ్రతుకుతూ ఉంటే అనుదీప్ అనే అబ్బాయి పల్లవిని ఇష్టపడి ప్రేమించాడు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంతో సంతోషంగా ఉంటుందని అందరం అనుకున్నాం. అంతలోనే ఆ సంతోషాన్ని నాశనం చేయడానికి ఆ దుర్మార్గుడు సాగర్ తిరిగొచ్చాడు. ఆ తరువాత మీ అక్క ఎంత నరకానికి గురైందో, అర్ధాయుషుతోనే జీవితం ఎలా ముగిసిపోయిందో నీకు గుర్తుందనుకుంటున్నాను.
అందుకేరా నీ మేనకోడల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నా కూతురు జీవితంలో చేసిన తప్పు ఇంకొకసారి చేయకూడదనే భయంతో అడుగుతున్నాను. నువ్వు ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు కదూ, నీకీ పెళ్లి చేసుకోవటం సంతోషమే కదా? అవునమ్మమ్మా, నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. మేము రాధాకృష్ణుడుగా ఒక యాడ్ చేశాం కదా, అందులో చరణ్ కృష్ణుడిగా, నేను రాధగా యాడ్ చేశాం. అప్పుడే మా ప్రేమ మొదలైంది. అసలు ఈ రాధాకృష్ణ యాడిందే, అప్పట్నుంచే నాకు అడ్డుగోడలా తయారైంది ఈ పల్లవి. ఏదో ఒక పని మీద నన్ను చూడ్డానికొచ్చేవాడు. అనుషాని చూడాలని వెళ్ళడం, ప్రతిసారి పల్లవి ఎదురొచ్చి టార్చర్ చూపించడం. ఇక అనుషయం తెల్లవారితే పెళ్ళి, ఇప్పటికింకా నిజం చెప్పడం లేదు. అదలా ఉంచు, బామ్మ వెళ్ళి అనుష పేరు చెప్పకుండా పల్లవి పేరు చెప్పి సంబంధం మాట్లాడంతో నీ ప్రేమలో దొంగాట మొదలైంది. తెల్లవారితే పెళ్ళి మామా, ఎలాగైనా ఈ రాత్రికే ఈ దొంగాటికి ముగింపు పలకాలి, లేకపోతే రెండు కుటుంబాల పరువు పోతుంది. అసలు పల్లవికైనా బుద్ధుండాలి కదా, నేను ప్రేమించింది తనని కాదని తెలీదా? అసలు పిచ్చోడు నువ్వు, ఆ పల్లవి చూపుల్లోనైనా నీకు అర్థమవ్వాలి కదా. నీ సిగ్నల్స్ రాంగ్ నెంబర్కి కనెక్ట్ అవుతున్నాయని. నేనేం చేస్తాను మామా, నేను అనుష వెంటపడుతుంటే పల్లవి నా వెంటపడుతుందని, అది పల్లవి మిస్అండర్స్టాండింగ్. చూడరాడు, నీ ప్రేమ అనుష్కి రీచ్ అవ్వలేదని నువ్వెంత టెన్షన్ పడుతున్నావో, నిజం చెప్తే పల్లవి కూడా అంతే టెన్షన్ పడుద్ది. మామా ఒక ఐడియా. అది జీవితాల్ని మార్చేసేదా, మారిన జీవితాల్ని సెట్ చేసేదా? విను మామా, ముందు ఇది ఫాలో అయితే పల్లవికి నాకు పెళ్ళవదు. ఏంటా ఐడియా? అందుకేనా వీడి పెళ్లి పనులకి సాయం చేస్తానంటొచ్చి నీతో ప్రేమలో మునిగిపోయాడు. ఏంటా ఈ అబ్బాయి ఇంట్లో మనుషులా కలిసి తిరుగుతున్నాడు అనుకున్నాను, నీతో కలిసి నడవటానికని ఇప్పుడు అర్థమవుతోంది. అమ్మమ్మా, ఇవి బూరెలు కాదు బుగ్గలు. ఇప్పుడు అర్థమైంది కదా నీ ప్రేమ పెళ్లి విషయంలో అమ్మమ్మ ఎందుకంత టెన్షన్ పడుతుందో. తన కూతుర్లా నేనెక్కడ కష్టాలు పడతానోనని భయం. అలా ఏం జరగదు, చరణ్ నన్ను అమ్మమ్మలాగా సంతోషంగా చూసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. సరేనా? సరే, ఈ పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టాలి. నీ బట్టలేమైనా ఉంటే ఇప్పుడే సర్దుకో, నీకేం కావాలో అన్ని ఇప్పుడే సర్దుకో. అమ్మ పల్లవి, అలాగే ఈ నగలన్నీ నీకోసమే తెచ్చాను, నీకు నచ్చినవన్నీ తీసుకుని మిగిలినవి పక్కన పెట్టేసి. మావయ్య, పెళ్లిరోజు ఇంకో హారం కూడా వేసుకుంటాను. ఏది, చరణిచ్చిన హారమేనా? అప్పుడే మొగుడు తెచ్చిన నగలు వేసుకోవటానికి రెడీ అయిపోతోందిరా అమ్మమ్మా. ఏంటి మామ అంత షాక్ అయ్యా? షేక్ అయ్యాలే వెళ్ళి చెప్తే షాక్ అవరా? లేకపోతే ఏంటలుడు, ఆ పల్లవేమో నీతో తాళి కట్టించుకోవడానికి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యే టైంలో నువ్వు వెళ్ళి పల్లవి నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో, నేను ప్రేమించింది నిన్ను కాదు అనూషని అనగానే పల్లవి పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది, లేదంటే ఇంట్లో వాళ్లతో చెప్పి ఏదో ఒకటి పడుతుంది. మనకి అనవసరం మామా, ప్రాబ్లం సాల్వ్. సరే, పల్లవి పద్ధతి గల అమ్మాయి కాబట్టి చెల్లిని ఒప్పించి నీకిచ్చి పెళ్లి చేసేస్తుంది అంటావు. టైం లేదు మామా, అదే చాయిస్. ఇక అంత లేదు గాని, ఇప్పుడు మన తొక్కలో ప్రేమ కన్నా మా అక్క పెళ్ళేమిన్నా మన ప్రేమని త్యాగం చేసి మా అక్కని పెళ్లి చేసుకో అనే అనుష అంటే. మామా నీకెలాంటి దరిద్రమైన తడుసు బయ భర్తున్నాయా, లేదంటే ఈ మధ్య వస్తున్నాయా? చూడలడు, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ని
మ్యాగ్నెట్లా పట్టుకున్నోండి. అక్కతో పెళ్లి పట్టుకుని చెల్లిని ప్రేమిస్తున్నానంటే జరిగేది ఇదే. కన్ఫ్యూజన్లో పెట్టి ఏ స్టెప్పు తీసుకోకుండా చేస్తున్నావు మామా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నువ్వు రజనీకాంత్ల స్టైల్గా రహదారిలో కాకుండా మర్యాద రామన్నలో సునీల్ మర్యాదగా వెళ్ళు. వెళ్ళి దగ్గరికి రా. నీ చెల్లి లేకపోతే నేను బ్రతకలేను బాబోయ్. అనుషరించి పెళ్లి చేయని పల్లవి కాళ్ళ మీద పడిపో. చరణ్ ఇక్కడ పెళ్లికి అంతా సిద్ధం. అక్కడ చూడాడు, కాళ్ళు పట్టుకోవడం అంటే పల్లవి కాళ్ళు పట్టుకోమని కాదు, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వమని. సరే, నువ్వేమో పల్లవి ముందు బెండావును అంటున్నావు, పోనీ మీ వదినకి చెప్పు. వద్దు, వదినకి వద్దాం. ఆ సిస్టర్స్కి వదినకి అసలే పడదాం, అసలు గొడవలైపోతాం మామా. సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ చేస్తుంది వదిన. కరెక్టే, అసలే ఉదయం నా కోసం తన ఈగోని చంపుకొని ఈ సంబంధాన్ని యాక్సెప్ట్ చేసింది. ఒక మదర్లా నా ప్రేమని అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇచ్చింది. అవుననుకో, నేను మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయటం నో. ఇదంతా నేనే సాల్వ్ చేసుకుంటాను మామా. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రాత్రికి పల్లవి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పేసే, ఇదే టార్గెట్. టార్గెట్ కాదు మామా, నా లైఫ్ అండ్ డెత్ ఇది. తెల్లవారితే పెళ్ళి. అందుకే చాలా కూల్గా డీల్ చేయి, లేదంటే సీన్ రివర్స్ అయిపోతుంది. కూల్ అల్లుడు, కూల్ కూల్. టేక్ ఎ డీప్ బ్రెత్. క్షణం వరకు చరణ్ణి బ్రతిమలాడో, బుజ్జగించో, మొత్తుకునో ఏదో ఒకలా ఆపాను. ఇంకా అర్థమైపోయి ఉంటుంది నేను కావాలని నిజం చెప్పకుండా ఆపుతున్నానని. పెళ్లిలో ఏం గొడవ పెడతాడో, అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఈ టెన్షన్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ కార్తీక్ కూడా లేడు, బెంగళూరుకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? శిల్ప అక్క, అనుష డిజైన్స్ అద్భుతంగా పెడుతుంది, ఎక్కడుందో పిలవండి. అమ్మ అనుష, పెళ్లికి హడావుడంతా ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నావు? వస్తున్నానమ్మమ్మ. రా. ఏంటి అదోలా ఉన్నావు, మొహం అలా డల్గా ఉందేంటి? ఫేస్ క్రీమ్ రాసుకున్నానులే. పెద్ద ఫేస్ రీడింగ్ తెలిసినట్టు అన్ని డౌట్లు. అది కాదు, గోరింటాకు ఎర్రగా పండితే ఎర్రటి రంగుతో భార్యని బాగా చూసుకునే మొగుడొస్తాడంట. ఆల్రెడీ మంచి మొగుడొచ్చాడు, ఇప్పుడు గోరింటాకు ఎర్రగా పండడమే లేట్. ఏ అనుష, ఇప్పుడు నన్ను ఏడిపించడం కాదే, రేపు నీ పెళ్ళికి కూడా నన్ను వదిలిపెట్టక్క అనిలా ఏడిపిస్తాను. సారీ అక్క, నీకు ఆ ఛాన్స్ లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు, పెట్టు. అబ్బా,
పెళ్లి కూతురికి చాలా తొందరగా ఉందే. ఏ పోవే. అక్కకే ఫోన్ చేస్తున్నాడు. ఎవరమ్మా ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. అది ఎవరో కాదు బామ్మా, నా ఫ్రెండే. మ్యారేజ్ విషయస్ చెప్పడానికి కాల్ చేస్తుంది. చరణ్ నిజం చెప్పడానికి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. అందరూ ఉన్నారని అక్క సిగ్గుపడి లిఫ్ట్ చేయట్లేదు. దేవుడా, ఈ గండాన్ని ఆపి అక్క పెళ్ళయ్యేలా చూడు. విషయం చెప్పడానికి కాల్ చేస్తుంటే ఎందుకమ్మా కాల్ కట్ చేస్తావు, మాట్లాడు. సరే ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏ సిగ్నల్ ఇక్కడ అందట్లేదా? వాష్రూమ్కి వెళ్ళి మాట్లాడాలా? అయ్యో శిల్పక్క, ఫోన్ మాట్లాడి వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే సరే, ఆ సగం ఎందుకు, పూర్తిగా పెట్టించుకున్నాకే వెళ్ళు. అనుష పెట్టు. బాగుందో. నేను ఇప్పుడే వస్తాను. హలో పల్లవి. ఏంటి చరణ్ ఈ టైంలో చేస్తున్నారు? నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి పల్లవి. మీ ఇంటి బయటే ఉన్నాను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. మరి ఇంటికి రావచ్చు కదా, బయట ఎందుకు మాట్లాడుకోవటం? నిశ్చితార్థం అయిపోయింది, కొన్ని గంటల్లో పెళ్లి కూడా జరగబోతుంది. ఈ సోడా పుట్టిది అప్పుడే నేను మొగుడినైపోయినట్టు ఫీల్ అయిపోతుంది. నేనొస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారో, బాగోదు కదా. ఏమనుకోరు, మాట్లాడడానికే కదా. పల్లవి, జస్ట్ 5 మినిట్స్ మాట్లాడి నేను వెళ్ళిపోతాను. ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని నువ్వు బయటికి రా ప్లీజ్. బయటికంటే ఇంట్లో అందరూ ఉన్నారు, పైగా ఇప్పుడు పొలిమేర దాటకూడదు. పల్లవి, అంత దూరం ఏమీ కాదు, ఇక్కడే. మీ ఇంటి బయటే కొంచెం దూరం అంతే. ఏ ఫోన్లోనే మాట్లాడు. పల్లవి, నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమా, చాక్లెట్స్ అంటే ఇష్టమా చెప్పు పల్లవి. దగ్గర్లో మిడ్ నైట్ రెస్టారెంట్ ఉంది, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. పల్లవి ప్లీజ్ మాట్లాడు. సరే సరే, ఏదో ఒకటి మేనేజ్ చేసి వస్తాలే. సారీ పల్లవి, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నేను నిన్ను ప్రేమించలేదు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది అనుషాని. ప్లీజ్
దయచేసి అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఎస్, ఇలా చెప్తే మ్యాటర్ క్లోజ్. అంత టెన్షన్ పడుతున్నాడంటే చరణ్ అక్కకి నిజం చెప్పేయడానికి ప్రిపేర్ అయిపోయినట్టున్నాడు. అక్క చరణ్ని కలవడానికి వెళ్ళింది, నిజం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. ఆ అమ్మాయిని బుక్ చేసుకుని వచ్చి అడ్డంగా బుక్ అయ్యావు. ఇంకేం మాట్లాడతావు? నడు నడు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి ఎవరనుకున్నారు? అడిగేది అదే కదా, బుక్ చేసుకొచ్చిన అమ్మాయే కదా. స్టాప్ ఇట్. తను నాకు కాబోయే భార్య. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.